విఘ్నేశ్వరుడు ఐదవ భాగం విజయ విఘ్నేశ్వరుడు పార్వతి క్షణంలో తన దుఃఖమంతా మరచిపోయి పిల్లవాణ్ణి ఎత్తుకొని దిష్టి తీసింది శివుడు చేతులు చాచి పిలిచాడు శివుడు మళ్ళీ ఏం చేసి పోతాడో అని భయం భయంగా తప్పటడుగులు వేస్తూ వెళ్ళిన విఘ్నేశ్వరుడి ముద్దు ముద్దు చేష్టలకు అంతా ముచ్చటపడ్డారు నాయనా విఘ్నేశ్వరా నిన్ను పుత్రుడిగా పొంది ధన్యులమయ్యాం చిరంజీవ అని శివుడు ఎత్తి ముద్దాడుతుంటే విఘ్నేశ్వరుడు కిందకు దూకి తండ్రి ఎంత మాట నేను మీ కొడుకుని ధన్యుడను నేను అంటూ పార్వతీశివుల పాదాలకు చిరుతొండంతో చుట్టి కళ్ళకద్దుకొని ప్రణామాలు చేశాడు తర్వాత విష్ణువును సమీపించి ఆయనకు ప్రణామం చేశాడు విష్ణువు రావోయి ముద్దుల మేనలుడా అని దగ్గరకు తీసుకొని కళ్యాణమస్తూ అని దీవించాడు అప్పుడు విష్ణువు కాంతిలో విఘ్నేశ్వరుడు నీలాకాశం రంగులో కనిపించాడు విష్ణువుకి విఘ్నేశ్వరుడికి ఏవో పోలికలున్నట్లు అందరికీ తోచింది అదే మేనమామ పోలిక అంటే అని అనుకున్నారు అందరూ వినాయకుడు బ్రహ్మకు నమస్కరించాడు తొలి పూజలు అందుకోవయ్యా బొజ్జ గణపయ్యా అని అంటూ అతని ఏనుగు బుక్కలను చిదిమేశాడు తరువాత విఘ్నేశ్వరుడు లక్ష్మికి సరస్వతికి మ్రొక్కాడు వాళ్ళిద్దరూ కలిసి అతన్ని ఎత్తుకొని చెరోచంప ముద్దాడి మేము విఘ్నేశ్వరుడు ఇరుప్రక్కలా అత్తాకోడల ప్రపంచాలు మాని ఇలాగే సఖ్యంగా ఉంటాము అని పార్వతిని చూసి ముగ్గురము ఒకే ముగ్గురమ్మల మూలపుటమ్మ నుండి వచ్చిన సంగతి పుత్రగణపతి చెప్పనే చెప్పాడు తర్వాత మళ్ళా విడివిడిగా క్షీరసాగరం మదనం నుంచి లక్ష్మి బ్రహ్మ నాలుక నుండి సరస్వతిగా వాణి మొదట దక్షుని కుమార్తె అయి సతీదేవిగాను ఇప్పుడు హిమవంతుని పుత్రిక పార్వతిగాను ఉమా అవతరించాము జయలక్ష్మి అనే సిద్ధి విద్యావతి అనే బుద్ధి వినాయకుడికి తగిన వధువులు ఇహ విఘ్నేశ్వరుని ముచ్చట చూడాలి అని అన్నారు లక్ష్మీకరుడైన విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన వారిని స్థిరంగా అంటిపెట్టుకుని ఉంటాను సిద్ధిస్వరూపిని జయలక్ష్మి నా అంశ వినాయకుడికి కానున్న భార్య అని చెప్పింది సరస్వతి విఘ్నేశ్వరుడు జ్ఞానప్రదాత విజ్ఞానదాయకుడు అక్షరాభ్యాసానికి ముందు పిల్లల చేత పసుపు ముద్ద విఘ్నేశ్వరుడికి పూజ జరిపించి విఘ్నేశ్వర సంపూర్ణ స్వరూపంగా గుండ్రంగా చుట్టి మరీ ఓనమాలు తెద్ధించాలి నా అంశగల విద్యావతి బుద్ధిరూపిణి వినాయకుని నాయకి అని చెప్పింది అప్పుడు విఘ్నేశ్వరుడు బేలముఖం పెట్టి అందరినీ కలయచూచి చూశారా పెద్దల తీరు ఎలా ఉందో పెళ్లి చేసుకుని వారు పడ్డ అవస్థలే పిల్లలు కూడా పడాలని పెళ్లి తొందర పెడతారే కానీ హాయిగా ఉండనివ్వరు అందున అమ్మలకు మరీ ఆరాటం అన్నాడు అప్పుడు విష్ణుమూర్తి లేదురా బాబూ అనిమాది సిద్ధులకు అష్టైశ్వర్యాలకు మూలమైన సిద్ధులు యనమండుగురు చక్కని చుక్కలై నిన్ను పూర్ణచంద్రుణ్ణి కొలిచినట్టు సేవిస్తుంటే చూడాలని తొందరగానే ఉంది సుమి అన్నాడు విఘ్నేశ్వరుడు ఓహో అలాగా నీవు కృష్ణావతారంలో అష్టమహిమలతో వేగుతూ ఆనందిద్దు అన్నాడు విష్ణువు మందహాసం చేసి నీ మాటకు తిరుగులేదు కానీ నీకు మాత్రం పది మంది వధువుల పెళ్ళి తప్పదు అన్నాడు అలాగైతే విఘ్నేశ్వరుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అన్న సామెతగా నేనే విఘ్నాలను కల్పించుకోక తప్పదు అన్నాడు విఘ్నేశ్వరుడు వెయ్యి కాదు కోటి విఘ్నాలు వచ్చినా విఘ్నేశ్వరుడి పెళ్ళి ఆగదు అని బ్రహ్మతో గొంతులు కలిపి అన్నారు అందరూ అప్పుడు నారదుడు ముందుకు వచ్చి మాటలలో నన్ను మించిపోయావు కానీ పెళ్ళి తప్పించుకోవడం ఎవరితరం నేను సంసార సాగరం ఈదడం చాతకాకనే కదా మునినై తిరుగుతున్నాను జ్ఞానేశ్వర కళ్యాణం ఉద్యోగం పురుష లక్షణం అని పురుషోత్తములు ఆదిదేవుళ్ళు అనిపించుకున్న ప్రముఖులంతా పెళ్లిళ్ళు చేసుకొని సృష్టి స్థితి లయ ఉద్యోగాలు చేస్తున్నారు నీవు నేను అనగా ఎంత అన్నాడు విఘ్నేశ్వరుడు నవ్వి ఓహో నీకు పెళ్లి పిచ్చి తగిలేలా ఉందే స్వయంవరానికి కూడా వెళ్ళేవుగా ఉంది అన్నాడు నారదుడు త్రికాల వేదిని నేనే అనుకుంటే అనంతకాల వేది నీవు నీతో వాదించడం నా తరమా మాటగారితనంలో నీ తర్వాతే నేను అందరి జాతకాలు నీ చేతుల్లోనే ఉన్నాయి నిన్ను విస్మరించిన ఎలాంటి ఉద్దండ జ్యోతిష్య పాండిత్యము ఫలించదు మనం ఇద్దరం మేలురకం వాగుడుకాయలం మాటలకు దిగితే అనంతకాలం చాలదు కానీ నీవు పూర్ణ జ్ఞానివి మాలాంటి అర్థజ్ఞానులు ఎలాంటి పిచ్చిలో పడ్డా నీలాంటి వాళ్ళు తామరాకు మీద నీటిబొట్టులాగా దేనికి లొంగరు నీవు మాయకు అతీతుడవి కాబట్టి సిద్ధి బుద్ధులు అష్టసిద్ధులు నిన్ను వరించుతాయని నన్ను కూడా శ్రీరస్తు శుభమస్తు శీఘ్ర కళ్యాణ సిద్ధిరస్తు అని పలికించనీయవయ్యా అని అంటూ వీణపై కళ్యాణి రాగం మొదలుపెట్టి సామరాగం అందుకొని సౌరాష్ట్ర రాగంతో మంగళగీతాన్ని పలికించాడు నారదుడు దేవతలంతా ఎవరి తావులకు వారు వెళ్ళిపోయారు విఘ్నేశ్వరుణ్ణి పార్వతిని వెంటబెట్టుకొని శివుడు తన నిజవాసమైన కైలాసానికి వెళ్ళాడు నారదుడు తిన్నగా వజ్రదంతుడి దగ్గరకు బయలుదేరాడు ఆనాడు పుత్రగణపతి తోకపట్టి గిరగిరా తిప్పి విసిరితే పడ్డపాటుకు వజ్రదంతుడి ఒళ్ళు నొప్పులు ఇంకా తీరనే లేదు దవళ భర్తకు పరిచర్యలు చేస్తున్నది వచ్చిన నారదుణ్ణి చూసి మళ్ళీ ఏం గొడవ తెచ్చి పెడతాడో అని అనుకుంటూ లోనికి వెళ్ళింది నారదుడు మూషికాసురుడితో నిన్ను పరాభవించిన గణపతి విఘ్నేశ్వరుడిగా వదిల్లుతున్నాడు మరి అంటూ ఆగాడు పరాభవాగ్ని రగిలి వజ్రదంతుడు ఇప్పుడేం చేయమంటావు నారదా అని బిక్కముఖం పెట్టాడు నారదుడు వరాల దేవుడు బ్రహ్మ ఉండనే ఉన్నాడు గదా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి ప్రతీకారం సాధించు గణపతి నామం ధరించాడు గజముఖుడు గుర్తుంచుకో అని చెప్పి చల్లగా వెళ్ళాడు మహాశ్వేత అనే నామాంతరం గల ధవళ ఎంత చెప్పినా వినకుండా వజ్రదంతుడు మహాశ్వేత నీ పసుపు కుంకుమల పుణ్యమా అని నాకెలాగూ చావు భయం లేదు కదా ప్రతీకారం చేసి మనశ్శాంతిని పొందని అని చెప్పి ఘోరమైన తపస్సును చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు ఏం కావాలి ఇంకా అని బ్రహ్మ అడిగాడు విఘ్నానికి రూపం కల్పించి నా ఆజ్ఞానువర్తిగా చేయి అని మూషికాసురుడు కోరాడు బ్రహ్మ విఘ్నాన్ని ఆవాహన చేసి వజ్రదంతుడి ముందు ఉంచాడు అతడికి ఏమీ కనిపించలేదు బ్రహ్మ అతనికి సూక్ష్మ దర్శన దృష్టిని ఇచ్చాడు విఘ్నం మామూలు కంటికి కనిపించని కారునల్లని సూక్ష్మ క్రిమి రూపంలో అతడికి కనిపించింది మూషికాసురుడు ఆశ్చర్యంతో ఇదేమిటి ఈ నలుసును ఏం చేసుకోను అని అడిగాడు బ్రహ్మ నవ్వి విఘ్నం పెనుభూతంలాగా ఉంటుందనుకున్నావు కానీ విఘ్నబీజం కంటికి కనిపించని సూక్ష్మానువు సూక్ష్మక్రిముల వల్ల భయంకర వ్యాధులు వ్యాపించినట్లే అనర్థదాయకమైన విఘ్న కారణం ఎంత చిన్నదైనా ఎంతటి భీషణాకృతినైనా ధరించి సర్వనాశనం చేయగలదు కామరూపి ఏ రూపాన్నైనా ధరించి అనర్థాలు కల్పించడమే దాని పని ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అంతర్ధానమయ్యాడు బ్రహ్మ మూషికాసురుడు విఘ్నంతో నువ్వు వెంటనే మహాగజాసుర రూపంతో వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి నాశనం చెయ్యి అని ఆజ్ఞాపించాడు విఘ్నం ఏనుగు శిరము ఏనుగు కళ్ళు భయంకరమైన చిన్న తల పెద్ద కూరలు లాంటి కళ్ళు గల గజాసురుని రూపం పొంది మహాపర్వతంలాగా కత్తి జాలిపిస్తూ ఆకాశానికి ఎగిసి ఎగురుతూ వెళ్ళాడు కైలాసంలో విఘ్నేశ్వరుడు అల్లారు ముద్దుగా పెరిగి తల్లిదండ్రుల అనుమతితో తాను పుట్టిన విశ్వకర్మ నిర్మించిన భవనానికి బయలుదేరాడు ఎదురుగా వస్తూ మన్మధుడు రూపంతో కనిపించాడు విఘ్నేశ్వరుడు ఆశ్చర్యంగా కనిపించని వాడివి కనిపించావు ఏమిటి విశేషం నా మీద నీ విలువిద్య చూపకుసుమి అర్భకుణ్ణి అని అన్నాడు మన్మధుడు వినయంగా తలవంచి గజేంద్రానన నీవు నా బాణాలకు అతీతుడవు నాకు కనిపించాలని ఉంటే కనిపించే వరం శివుడిచ్చినదే కదా దగ్గరి పోలికలున్న దగ్గరివాళ్లం గనుక కనిపించాను అంతే నీవు ఎద్దునెక్కే శివుడి కొడుకువైతే నేను విష్ణు విష్ణుకుమారుణ్ణి నన్ను శివుడు దహించి బ్రతికించాడు నిన్ను ఖండించి బ్రతికించాడు నా వాహనం చిలుక నీ వాహనం ఎలుక మనస్సును చెలింపజేసే పూలు నా ఆయుధాలైతే మనోనిగ్రహాన్ని ఇచ్చే పాశాంకుశాలు నీ ఆయుధాలు మరి నీకు తమ్ముడు కుమారస్వామి పుట్టాలి కదా పరమేశ్వరుల పరస్పర అనురాగ తేజస్సే కుమారస్వామిగా అవతరించాలి తారకాసుర నిర్మూలన జరగాలి అందుకే కదా నన్ను దేవతలు బూడిద కూడా చేయించింది కైలాసం చేరబోతున్నాను అని అన్నాడు మన్మధుడు విఘ్నేశ్వరుడు మన్మదా అందుకే నేను కైలాసం దిగి వెళుతున్నది నీ పని నిర్విఘ్నంగా నెరవేర్చు జయప్రదం అవుతుంది అన్నాడు మన్మధుడు అదృశ్యుడై పార్వతీశివులున్న కైలాస మంటపాన్ని చేరుకున్నాడు విఘ్నేశ్వరుడు భవనాన్ని చేరుకొని సింహద్వారానికి చేరువుగా చంద్రశిలా వేదికపై సుఖంగా కూర్చొని పరిసర ప్రకృతిని ఆనందంగా చూస్తున్నాడు మెరుకు పెట్టిన వెండి హిమగిర శిఖరాలు సంధ్యాకాంతుల్ని తలతలా ప్రతిఫలిస్తున్నాయి హిమానీ జలపాతాలు మంద్ర గంభీరంగా సరిగమలు వినిపిస్తున్నాయి అలాంటి ప్రశాంత సమయంలో విఘ్నేశ్వరుడనేవాడు ఎక్కడా అని గంభీర గర్జన దిక్కులు మారుమోగ్గుతూ వినిపించింది మహాగజాసుర రూపం ధరించి విఘ్నం విఘ్నేశ్వరుని ఎదురుగా వాలింది భూమి కంపించింది గజాసురుడు నేను మహాగజాసురుణ్ణి నీవు గజముఖుడివైతే నేను గజ కాయుణ్ణి నిన్ను హతమార్చడానికి వచ్చాను అంటూ రంక వేశాడు విఘ్నేశ్వరుడు చెవిటివాడిలాగా అమాయకంగా చూస్తూ అబ్బి ముక్కలు నరుక్కొని చెరుకుగడ తినాలని ఉంది గొడ్డలి కాస్త పదును పెట్టి ఇస్తావా నీకు కుడుములు పెడతాను అని అంటూ పరశువును వాటంగా విసిరాడు గజాసురుడి కాళ్ళు తెగి పర్వతంలా నేల కూలాడు విఘ్నేశ్వరుడు ఎక్కి తాండవం చేస్తూ మర్దిస్తుంటే మహాప్రభో నేను విఘ్నాన్ని బ్రహ్మ ఇచ్చిన వరం మేరకు మహాగజాసుర రూపంలో వచ్చాను శాస్తి అయ్యింది అని విఘ్నం అరిచింది విఘ్నేశ్వరుడు నేను విఘ్ననాశకుణ్ణి అదీగాక నీవు ఇప్పుడు మాయదారి గజాసురుడివి నిన్ను తుత్తునీయలు చేయక తప్పదు నీ తునకలు నన్ను నిన్ను ఏమార్చిన వాళ్లను మాత్రమే పట్టి పీడిస్తాయి నువ్వు కాళీయ నాగుడివై కాళింది మడుగున దాగి ఉండు బాలకృష్ణుడు నిన్ను మర్దిస్తాడు అతని పాదాలు నీ తల మీద పడి నీ పాప పరిహారం అవుతుంది జాతి సర్పాల పడగలపై విష్ణు పాదముద్రలు అది మొదలు అలంకారంగా శోభిస్తాయి అని చెప్పి పరశువును పట్టి విఘ్నాన్ని చిన్నాభిన్నం చేశాడు ఆ రేణువులు అంతటా వ్యాపించి అదృశ్యమయ్యాయి విఘ్నం అనురూపంతో మిగిలింది దేవతలు విఘ్నేశ్వరుడిపై పూలజల్లులు కురిపించారు తరువాత ఏం జరిగిందో మనం వచ్చే కథలో విందాం